आलू गुलकंद हलवा तैयार कावास पदार्थ उड़की बंगाल दुंपल गुलकंद पंचदार नयि पच्चिकोवा पाल సో విజయరాగారు అన్ని ఇంగ్రీడియన్స్ రెడీగా ఉన్నాయి. బంగాల్ దుంపను ఉడకబెట్టి మెత్తగా చేసి పెట్టేసాం. గులాబీ రేకులు వెరైటీగా ఆను దాంతోనే తయారు చేసాం కదా గుల్కంద్. అందుకని ఊరికే పైన డెకరేట్ గుల్కంద్ అంటే గులాబీ రేకులు. గులాబీ రేకులు షుగర్ తర్వాత కొంచెం తేనె అలాంటిది వేసేసి మన ఎండలో పెడతారు. అది ఉడికించారు ఎండలో పెట్టి పెట్టి అదే మెల్ట్ అవుతుంది. షుగర్ అది పౌడర్ వేసి పెట్టేస్తే కూడా చక్కగా మెల్ట్ అయిన తర్వాత బాటిల్ లో పెట్టేసుకుంటారు. గులాబీ రేకల్లో పంచదార వేసిసి దాన్ని కొంచెం తేనేసి ఎండలో ఎండబెట్టుకొని ఉండాలి. అలా 2-3 రోజులు పట్టుదా? ఆ అదే అది కరిగేంత వరకు పెట్టేస్తే చాలు. ఎండలోనే ఆ ఎండలోనే ఉండాలి. అది కలుపుతూ ఉంటాం మధ్యలో. మళ్ళీ ఎండలో పెట్టేస్తే అది బా మెల్ట్ అయ్యి ఒక జామ్ లాగా తయారవుతుంది. కానీ గుల్కంద్ ఏంటంటే మనం పాన్ తింటున్నాము కదా, పాన్లో వస్తది అది. అంతే చాలా టేస్టీగా బాగుంటుంది. బట్ ఎప్పుడు రెడీమేడ్ కొంటామో, ఇది బాగుంది ఎలా తయారు చేస్తారు అనేది కనుక్కుంటాం. సూపర్, ట్రై చేద్దామా? ఇంకా నెయ్యి. నెయ్యి బంగాళదుంపకి హార్ట్ చేసినా దాని బాగుంటుంది, దాని స్వీట్ అయినా బాగుంటుంది. భలే మెల్ట్ అంటే మారిపోతూ ఉంటుంది. సో ముందుగా నెయ్యి వేసి కొంచెం వేయించాలా? వేయించాలి. ఉడకపెట్టేసి నెయ్యి వేసి నెయ్యిలో మళ్ళీ కొద్దిసేపు దీన్ని బాగా మెత్తగా చేసేయాలా? మామూలు మెత్తగా చేసేస్తే ఇది ఒక 5 నిమిషాలు పడుతుంది. ఇది ఒకటే లేట్. అన్ని మిగతా అన్ని వేసి అంటే ఆ ఉండలు లేకుండా ఫ్రై అయ్యి అంతే. ఇది మామూలుగా మీరు అనుకున్న రెసిపీనా? ఇది రెగ్యులర్ గా చేస్తారా? రెగ్యులర్ చేయట్లేదు, చేయడం తక్కువ. ఇది ఈ గుల్కంద్ మిక్స్ మాత్రం మనం అనుకుందే సమ్మర్ కదా. బేసిక్ గా ఆలుతో హల్వా చేస్తారు తెలుసు. దీంతోనే చిలకడ దుంప, చిలకడ దుంప. ఒకవేళ ఆలు ఎవరైనా తినటం ఇష్టం లేదు అనుకుంటే కనుక వాళ్ళు చిలకడ దుంప ఉడకపెట్టేసి మెత్తగా చేసి చేసుకోవచ్చు. సేమ్ చేసుకోవచ్చు. కొంతమంది ఆలు అనగానే చాలా ఫ్యాట్ బాబోయాలి, తినకూడదని కూడా కొంతమంది తినకూడదు కూడా కదా, అందుకని వాళ్ళు చిలకడ దుంప చేసుకోవచ్చు. చిలకడ దుంప చేసుకోవచ్చు. పంచదార? ఓ పంచదార ఇస్తే తొందరగా మెల్ట్. కోవా పచ్చికోవా? పచ్చికోవా. పాలు చాలా కొద్దిగా అమ్మా, ఎక్కువ మరి పట్టవు. ఇది కొంచెం ముద్దలాగా అయితే చాలు. తర్వాత గుల్కంద్ వేసేస్తే హల్వా రెడీ. ఇలా మంచి క్రీమీ లాగా చేసుకుంటే అంతే. నువ్వు అన్ని వంటలు కలిపి ఒక బుక్ రాయచ్చు. మీ రెసిపీస్ అందరూ శ్రీదేవి గారి రెసిపీస్, ఇంకా అన్ని రకాల రెసిపీస్. అవును, చాలా సంవత్సరాల నుండి కదా. అప్పుడు మీ అందరి బుక్ కన్నా నా బుక్ కి చాలా క్రేజ్. చాలా చాలా అమ్మ, మా పిండి వంటలు ప్రసాదాలు కూడా అందులో. మీ వంట ఇంకా మొత్తం వచ్చేస్తాయి, మొత్తం అన్ని అందులో కూడా వచ్చేస్తాయి. పేటెంట్ రైస్ కొనుక్కొని అంతే. మీ ఐదుగురిని అలా కూర్చోబెట్టి రాయించి ఆ బుక్ బై ప్రవీణ అని ప్రింట్ అయించారు అంతేగా. మరి చక్కగా కదా, ఎన్ని రెసిపీస్ మనకి. అందుకే అని చెప్తున్నాను, అన్ని కలిపిన బుక్ దొరకదు ఒకే పుస్తకంలో అన్ని రెసిపీస్. గ్రేట్, అది గ్రేట్. కాకపోతే ఇప్పుడు బుక్ చూసి చేసే ఓపిక లేదు ఎవరికి. యూట్యూబ్ అంతే, అందులో పెట్టుకోవాలి. సో ఇట్లా మనం పాలు వేసి పచ్చికో వేసి పంచదార వేసాక ఆలుని బాగా అలా నలుపుకుంటూ మెత్తగా చేస్తే అది హల్వా లాగా ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా మెత్తగా అయిపోద్ది క్రీమీలాగా. ఇప్పుడు ఫైనల్గా ఇంకా రెసిపీ అయిపోతుంది అన్న టైంలో గుల్కంద్ యాడ్ చేస్తామా? ఇదే ఇప్పుడు ఇది ఇప్పుడు ఇలా బాండీని వదిలేస్తుంది కదా, ఈ టైంలో వేసుకోవచ్చు. ఇంకొంచెం వస్తే సరే.
చల్లారుతుంటే ఇంకా కానీ మీ రెసిపీస్ లో నాన్ వెజ్ రెసిపీస్ ఉంటావు కదా అమ్మా అసలు అసలు ట్రై చేయలేదు ఎప్పుడు కూడా అసలు అమ్మా అంటే వెజ్ లోనే ఇన్ని వేల రకాలకి మీకు బుక్ రికార్డ్స్ వచ్చిన ఇంకా మీరు నాన్ వెజ్ కూడా యాడ్ అయ్యి ఉంటే అదే అందరూ అన్నారు కానీ యాజ్ ఎక్స్‌పర్ట్ గా మీరు ట్రై చేయాల్సింది అయ్యో ఐ ట్రై చేసే అది కూడా ఛాన్స్ లేదు కసల్ ఛాన్స్ లేదు దిల్లే చాల మంచి టేస్ట్ ఉంటది నాన్ వెజ్ లో మీరు ఎందులోను తాలేరా టేస్ట్ అవునులే మిస్ అయిపోతా విజయరావు గారు అంటే ఈ జన్మకి లేదు ఇదమ్మ ఇది గుల్కంద్ ఇది గుల్కంద్ ఇప్పుడు ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇది ఎక్కువ వేసుకొని మన షుగర్ కూడా తక్కువ వేసుకోవచ్చు మన ఇష్టం గుల్కంద్ ఫ్లేవర్ మీకు బాగా ఇష్టం అంటే కనుక అలా చేసుకోవచ్చు అందులో కోవా కూడా మిక్స్ చేశాం కదా అవును సో ఇలా లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇంకా దింపేయబోయే ముందు మనం గుల్కంద్ వేసేసి అంతే ఇదంతా బాగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకుంటూ అంతే తీసేయచ్చు స్టవ్ ఆపేమంట ఆపేద్దాం ఇది ఇలా వదిలేసింది కదా బాండి ఇంకా చాలు ప్లేట్ లో తీసుకో ఇది ఆరిన తర్వాత లేదు మీకు షేప్ కావాలంటే మీరు అన్నట్టు బౌల్ కి నెయ్యి రాసి డిమోల్డ్ చేసుకుంటే బాగుంటది మనకి ఇప్పుడు ఆర్తాంగ్ చాలా టైం పడుతుంది కాబట్టి డిమోల్డ్ అవదని నేను ప్లేట్ లోకి తీసుకున్నాను కరెక్ట్ ఓకే ఇప్పుడు మీరు అన్న గులాబీ రేకులతో గార్నిష్ చేస్తారు అవును आलू गुलकंद हलवा तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन बंगाळ दुंपलु गुलकंद पंचदार नेय्यि पच्चिकोवा पालु आलू गुलकंद हलवा तैयार चेसुकुने विधानं मुंदुगा स्टव् वेलिगिंचि दानिपै बांडी पेट्टुकोवाली अंदुलो नेय्यि वेसि वेडेक्किन तर्वात उडिकिंचिन बंगाळ दुंपलु वेसि मेत्तगा चेसुकुंटू बागा वेयिंचुकोवाली तर्वात दानिलो सरिपडंत पंचदार कोद्दिगा पच्चिकोवा वेसि बागा कलिपि पंचदारंता करिगिन अनुकुन तर्वात कोद्दिगा पालु वेसि कोंचेम सेपु वेडि चेसुकुंटू उंडालि इप्पुडु पेस्ट लागा चेसुकुन्न ई हल्वा दांट्लो चिवरगा गुल्कंद वेसि बागा कलिपि ఒక సర్వింగ్ ప్లేట్ లో తీసుకొని గులాబీ రేకులతో గార్నిష్ చేసి సర్వ్ చేయండి అంతే ఎంతో రుచికరమైన ఆలూ గుల్కంద్ హల్వా రెడీ